హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ వినాయక ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక 23 గుంటాస్ ల్యాండ్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను. సో ముందుగా టాపిక్లోకి వెళ్లే ముందు, మీరు కనుక మీ యొక్క ప్రాపర్టీస్, ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా మన ఛానల్లో సేల్లో పెట్టాలి, సేల్ చేయాలని అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో వాట్సాప్ నెంబర్కి మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ సెండ్ చేసినట్టయితే మన ఛానల్లో ఈ విధంగా సేల్ని అయితే పెడతాం ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, 23 ఎకర్స్, 23 గుంటాస్ ఈ యొక్క ల్యాండ్ ఉంది కదా. ఈ ల్యాండ్కి మనకు టోటల్గా ప్రీకాస్ట్ అయితే వేసి ఉంది, ప్రీకాస్ట్తో పాటు గేట్ కూడా అటాచ్ అయితే చేసి ఉంది ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు, మనకి ఇది రెడ్ సాయిల్లోనైతే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. రెడ్ సాయిల్లో ఉంది కదా, ఇది చాలామంది అడుగుతుంటారు, రెడ్ సాయిల్లో మాకు ల్యాండ్ కావాలి, కొద్ది హైదరాబాద్కి దగ్గరలో ఉంటే చూడండి బ్రదర్ అని అయితే చెప్తున్నారు. సో మనకి ఇది ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్కి కేవలం 38 కిలోమీటర్స్ మాత్రమే అవుతుంది. సో ఇది చాలా దగ్గర అని కూడా చెప్పొచ్చు మనకి. ఇటు నేషనల్ హైవే, బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ అయితే అవుతుంది. అదేవిధంగా శంషాబాద్ నుంచి మనకు 14 కిలోమీటర్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు గమనించండి, ఈ యొక్క ల్యాండ్ మనకు 23 గుంటాస్ అయితే ఉందండి. సో ఈ యొక్క ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది, కొత్తూరు మండల్ వస్తుంది, మక్తాగూడ అనబడే ఒక విలేజ్లోనైతే ఈ యొక్క ల్యాండ్ అందుబాటులో ఉంది. ఈ ల్యాండ్ మనకు క్లియర్ టైటిల్తో ఉందండి, ఎలాంటి లిటికేషన్ లేదు, క్లియర్ టైటిల్తో అందుబాటులో ఉండడం వల్ల మనకు మంచి రీజనబుల్ ప్రైస్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి మనకు నక్షరోడ్ అనేది అవైలబుల్ ఉంది, డైరెక్ట్ మనకు రోడ్ బిట్ ఇది, నక్షరోడ్ రోడ్ బిట్టు విలేజ్కి చాలా దగ్గరలో ఉంది ల్యాండ్. మనం మళ్ళీ రీసేల్ చేసుకున్న సేల్ అయ్యే ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది. సో చాలామంది ఈ యొక్క ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు మీరు కామెంట్ అయితే ఇవ్వచ్చు. సో ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన ప్రైస్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే మనకు 4 లాక్స్ పర్ గుంట అయితే చెప్పడం జరిగింది. సో ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది ఈ ల్యాండ్ పైన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయగలరు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.